ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. అసలే క్షణానికి ఒక రకంగా మారుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు తాజాగా మరొక వివాదం చెలరేగింది. అదేమిటంటే, పన్నీర్ సెల్వం రాజీనామా లేఖలో ఉన్న సంతకం ఆయనదా కాదా? ఇప్పుడు ఈ అంశంపై రాజ్భవన్ లో తీవ్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాస్తవంగా ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయదలుచుకుంటే గవర్నర్ ను కలుసుకుని ఆ లేఖను అందజేయాల్సి ఉంటుంది. అయితే ఇన్ఛార్జ్ గవర్నర్ ప్రస్తుతం ముంబైలో ఉండటంతో పన్నీర్ తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ లో పంపారు. ఆ తర్వాత ఆ లేఖను సీల్డ్ కవర్ లో రాజ్భవన్ అధికారులకు అందజేశారు. ఈ నెల 9న తమిళనాడుకు వచ్చిన గవర్నర్ పన్నీరు సమర్పించిన లేఖను చూసి అందులోని సంతకం నిజంగా పన్నీర్ సెల్వందా కాదా అని పరిశీలించమని రాజ్భవన్ అధికారులను ఆదేశించారు. ఇక అధికారులు జరిపిన పరిశీలనలో ఆ సంతకంలో తేడాలున్నట్లు గమనించారు. మామూలుగా పన్నీర్ తన సంతకం వద్ద తేదీ గాని సమయం గాని వేయరు. అలాంటిది ఈ సంతకంలో అవన్నీ ఉన్నాయి. ఇక అధికారులు రికార్డులన్నీ పరిశీలించి చూసినప్పుడు పన్నీర్ సెల్వం ఎప్పుడు చేసే సంతకానికి ఈ లేఖలో ఉన్న సంతకానికి మధ్య చాలా వ్యత్యాసం కనపడినట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.